హాయ్ గైస్, మేము మీ టెక్ ఫ్రెండ్స్. ఈరోజు మేము మీకు చూపించే టాపిక్ ఏంటంటే, మన వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్, ఎలా తీసేయాలి. మనం ఏదైనా వీడియో చేస్తే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ని పడుతుంది కదా ఫ్రెండ్స్, గీసుకొని అలా అది ఉన్నంత వరకు మనకు సరిగ్గా వాయిస్ వినపడదు ఫ్రెండ్స్, సరిగ్గా క్లియర్గా మనం వినలేం ఫ్రెండ్స్. అది ఎలా తీసేయాలి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దాన్ని చూడండి ఫ్రెండ్స్, మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని పేరు వన్ షేర్ ఫిల్మ్రా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీని డౌన్లోడ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. దాన్ని యూస్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయగానే ఇలా కనపడతాయి ఫ్రెండ్స్. టూ ఆప్షన్స్, ఈజీ మోడ్, ఫుల్ ఫీచర్ మోడ్ ఫ్రెండ్స్. ఫుల్ ఫీచర్ మోడ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ ఇస్తున్నాను నేను. తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ కనపడుతుంది ఫ్రెండ్స్, ఇంపోర్ట్ మీడియా ఫైల్స్ షేర్. దాని మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. క్లిక్ ఇవ్వగానే మీకు ఆప్షన్ చూపిస్తుంది ఫ్రెండ్స్, మీకు ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ మీరు క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఫైల్ మీకు ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ టాప్లో కనపడుతుంది మీకు ఇక్కడ. అట్ ది సేమ్ టైం దాని మధ్యలో సెంటర్లో ప్లస్ బటన్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ప్లస్ బటన్ చూడండి ఫ్రెండ్స్. మీరు ప్లస్ బటన్ క్లిక్ ఇవ్వగానే చూడండి ఫ్రెండ్స్, అది కింద వచ్చి ఫైల్ ఇక్కడ పడుతుంది ఫ్రెండ్స్. ఇది వీడియో ఫ్రెండ్స్. రైట్ సైడ్ మీకు పేరు ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ప్లే చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దాన్ని ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. హలో గైస్, మేము టెక్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇవ్వబడుతుంది. ఏంటంటే డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఇప్పుడు ఆ వాయిస్ని ఎలా తీసేయాలంటే చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పాస్ చేయండి. తర్వాత ఈ వీడియో దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ ఇస్తే ఎడిట్ ఆప్షన్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళగానే మనం ఆడియోలో ఉండే నాయిస్ని తీసేయాలి కాబట్టి ఆడియో సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో అండ్ ఆడియో ఉంటుంది, ఆడియో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డి నాయిస్ ఆప్షన్లో మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ ఇవ్వండి. దీన్ని మిడ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మరి స్ట్రాంగ్లోకి వెళ్ళదండి ఫ్రెండ్స్. స్ట్రాంగ్లోకి వెళ్తే ఎలా అంటే మన వాయిస్ సరిగ్గా వినపడదు. మిడ్లో పెట్టుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే ఆఫ్ బటన్ ఉంటుంది, ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లే చేస్తున్నాను నేను. ఫస్ట్ మన బ్రౌజర్ ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ కొన్ని వీడియోస్లో ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, కొన్ని వీడియోస్లో ఇలా చేసిన తర్వాత కూడా మనకి ప్రాబ్లమ్స్ కనపడతాయి ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత కూడా మనకి ఇంకా కొంచెం లైట్గా వాయిస్ వెనకాల వినపడుతుంటారు ఫ్రెండ్స్. దానికోసం ఎలా చేయాలంటే మరీ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్, మరీ ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈక్వలైజర్ దగ్గర కస్టమైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. కస్టమైజ్ క్లిక్ చేయండి. ఇక్కడ టేబుల్ కనపడుతుంది ఫ్రెండ్స్ మీకు. ఈ టేబుల్లో ఒక సైన్ వేవ్ క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. నేను సైన్ వేవ్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ డాట్స్ జస్ట్ సైన్ వేవ్ లాగా మీరు చేయాలి ఫ్రెండ్స్. అంతే, ఇక్కడ ఒక సైన్ వేవ్ ఒకటి క్రియేట్ చేశారంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం సైన్ వేవ్ ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద ఓకే ఆప్షన్ ఉంటుంది మీకు, ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఓకే, ఇక్కడ మరి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లే చేస్తున్నాను. వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అబ్సల్యూట్లీ నో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఆల్మోస్ట్ వినపడదు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటూ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి జీమెయిల్ అకౌంట్ మనం చేసిన తర్వాత ఇంత చూడండి ఫ్రెండ్స్, ఇలా అయిపోయిన తర్వాత మనకి ఈ ఫైల్ని మనం కంప్యూటర్లకు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మీకు ఆప్షన్స్ కనపడతాయి ఫ్రెండ్స్. వీడియో మీకు ఇక్కడ MP4లో సేవ్ చేసుకోవాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో ఫార్మాట్ మొబైల్ ఫార్మాట్ కావాలంటే మొబైల్ ఫార్మాట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డైరెక్ట్ యూట్యూబ్లోకి దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో పెట్టచ్చు, విమియోలో డైరెక్ట్ డివిడీలకు బర్న్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మనం కంప్యూటర్లో సేవ్ చేసుకుంటున్నాం కాబట్టి కంప్యూటర్ సేవ్ చేసుకోండి. మీకు ఏ ఫార్మాట్ కావాలి ఇక్కడ ఫార్మాట్ చూపిస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఆ ఫార్మాట్ మొత్తం మీరు ఏ ఫార్మే MP4 సెలెక్ట్ చేసుకున్నాను. MP4 వస్తే ఇక్కడ పక్కన ఆప్షన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. రెజల్యూషన్ ఫ్రెండ్స్, అది రెజల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫుల్ హెచ్డీనే తీసుకోండి ఫ్రెండ్స్ మాక్సిమం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడు దీన్ని బెస్ట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్వాలిటీ దగ్గర రెజల్యూషన్ చాలా రెజల్యూషన్ చూపిస్తుంది ఫ్రెండ్స్ మీకు. బట్ ప్రిఫరెన్స్ మాత్రం ఫుల్ హెచ్డీ తీసుకోండి ఫ్రెండ్స్. 1920x1080 ఇదే తీసుకోండి ఫ్రెండ్స్. ఇదే బాగుంటుంది, ఇదే మనకి నీట్గా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కిందకు రైట్ సైడ్ కింద మీకు ఎక్స్పోర్ట్ కనపడుతుంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, అది ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.